నారాయణ 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 హరే కృష్ణ. అప్పుడు భీముడు, స్త్రీలు, ఇతర రాజులు నీళ్లలో పడిపోయినటువంటి ఆ దుర్యోధనుణ్ణి చూసి నవ్వారు. వారిని ధర్మరాజు వారించినా కూడా శ్రీకృష్ణుడు కూడా నవ్వుతున్నాడు కనుక వారు నవ్వు ఆపుకోలేకపోయారు. శ్రీకృష్ణుడే నవ్వాడు కాబట్టి అందరూ నవ్వుతున్నారు. అసలు ఇంకెవరూ అక్కడ ఆపుకోలేకపోయారు. ఆయన వారిని ఇంకా బాగా నవ్వండి అన్నట్లుగా ప్రోత్సహించాడు అని బాగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్నీ తెలిసినటువంటి కృష్ణుడికి దుర్యోధనుడు ద్రౌపదిని చెడుబుద్ధితో చూస్తున్నాడు అని బాగా తెలుసు. ఆయనకు సర్వంతర్యామి కదా, పరమాత్ముడు కదా, ఆయనకి ఏమేమి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో తెలుసు కదా. వీడి యొక్క చెడుబుద్ధి బాగా తెలిసిపోయింది వాడికి. చాలా కష్టపడుతున్నాడు కూడా. ద్రౌపదిని ఈ గుణంతో చూశాడే, చెడు గుణంతో అనే దృష్టితో తాను నవ్వుకున్నాడు ఇంకా అవమానం కలగాల అని కూడా బాగా ఆయన సర్వంతర్యామి కదా. వాడు క్రింద పడగానే ద్రౌపది చూసిందా లేదా అని వాడి కళ్ళు ద్రౌపది దేవునికి వెతికాడు. ద్రౌపది చూసిందా లేదా, ద్రౌపది చూసి నవ్వుతుందా అనే విధంగా ఏదో వాడికి అవమానం అయిపోయింది కదా. దీన్ని కృష్ణుడు గమనించాడు. దుర్యోధనుడి ఇక ఉపేక్షించరాదు, సంహరించాలి అని అనే ఆనాడే శ్రీకృష్ణుడు సంకల్పించాడు. ఇక వీడిని నేను ఇక వీడికి బతకటానికి వీలు లేదు. వీడికి ఎప్పటికైనా వీడిని నేనే సంహరిస్తాను, వదలనులే అనుకున్నాడు మనసులో. వాడికి పట్టరాని కోపం వచ్చేలాగా ప్రణాళిక పన్నాడు. ఎవరైనా క్రింద పడితే వెంటనే వెళ్ళి సహాయం చేసి పైకి లేపాలి అనేది సామాన్యులకు కూడా తెలిసి ఉంటుంది కదా. అటువంటిది పాండవులకు తెలియదా? బాగా తెలుసు. కానీ కృష్ణుడు ఆ సమయంలో అక్కడ నాటకం ఆడాడు. దుర్యోధనుడు సిగ్గుతో తలదించుకుని కోపంతో మండిపోతూ మౌనంగా బయటకు వచ్చి హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. కావలసిగా కృష్ణుడు ఆడాడు. మామూలుగా పంచపాండవులకు తెలియదా ఎంత మర్యాద? ఎవరైనా చేతకాని వాడు తక్షణం కింద పడితే వెళ్ళి పరిగెత్తుకొని వచ్చి సాధారణ జనం కూడా లేపుతారు. వాడు చాలా కోపంతో వెళ్ళిపోయాడు. అప్పటికే అనుకున్నారు అంతా కూడా ఏదో పెద్ద విపత్తు జరిగిపోతుంది, అవమానం జరుగుతుంది, ఏదో అవుతుందని. అజాత శత్రువైనటువంటి ధర్మరాజు యొక్క మనస్సు కలత చెందింది. మనస్సు ప్రశాంతంగా ఉండింది. ఈ దృశ్యంతో చాలా బాధపడ్డాడు. భూభారాన్ని తగ్గించాలని భావిస్తున్న భగవంతుడైన శ్రీకృష్ణుడు మౌనం వహించాడు. ఆయన చూపు కారణంతోనే దుర్యోధనుడు భ్రాంతిలో పడ్డాడు. ఇప్పుడు పుట్టిన ఈ కళాబీజాన్ని మహావృక్షం చేసి కౌరవ సంహారం చేసేయాలి అని కృష్ణుడు సంకల్పించాడు. ఇప్పుడు మంచి సమయం ఇది, బాగా పుట్టింది ఇద్దరికీ కూడా. వాడికి ఈ సభను చూసి వాడికి పుట్టింది, సభలో జరిగినటువంటి అవమర్యాద ఇది చూసి ఇంకా వీళ్ళు కూడా మా అవమర్యాద చేశారన్నట్టు వీళ్ళకు కూడా భయం పుట్టింది. బాగుంది ఇది, దీన్ని సరిచేసుకోవాలా, దీన్ని నేను ఎట్లయినా కానీ దీన్ని పెంచాలనుకున్నాడు కృష్ణుడు. ఇక్కడ మయుడి మాయ కేవలం నిమిత్తమే అయ్యింది, తక్కినదంతా శ్రీహరి మాయే. ఈ రాజసూయ మహాయజ్ఞంలో దుర్యోధనుడి దుర్బుద్ధి గురించి నువ్వు నన్ను ప్రశ్నించావు, నేను నీ ప్రశ్నకు సమాధానాన్ని చెప్పాను అన్నాడు శుక మహర్షి. ఈ అధ్యాయంలో శుక మహర్షి నిజంగా దుర్యోధనుడి చెడుబుద్ధి గురించి పెద్దగా చెప్పిందేమీ లేదు. యశ్యాం విషక్త హృదయ అనే ఒక్క మాటతోనే దుర్యోధనుడి యొక్క చెడుబుద్ధినంతా శుక మహర్షుల వారు చెప్పేశారు. ఎందుకంటే వారు అటువంటి పాపాత్ముడి యొక్క పాపబుద్ధిని స్మరించేందుకు కూడా ఇష్టపడలేదు ఆయన. ఈ మాట కూడా వారు చెప్పి ఉండేవారు కాదు. కానీ పరీక్షిత్ ప్రశ్నించాడు కనుక ఒక్క మాటలో చెప్పాడు. దీనిని బట్టి ఇతరుల ఘోర పాపాలను స్మరించటం కూడా అపరాధమే అని తెలుస్తుంది. మనం ఎవరైనా పాపం చేస్తే దాన్ని స్మరించకూడదు అంటారు. శుక మహర్షినే కూడా ఎక్కువ చెప్పుకోలేదు దుర్యోధనుడి గురించి. అక్కడ జరిగింది కొంచెంతో వదిలేశాడంతే. ఎందుకంటే ద్రౌపదిని చూసి చెడుబుద్ధి కలవాడైపోయాడు కదా. ఇంకా అంతకన్నా ఇంకేముంది? వీడి చెడుబుద్ధి కలిగిన దానికి అది కూడా చెప్పలేకపోయాడు పరీక్షిత్ మహారాజుకి శుక మహర్షి. శ్రీ శుక మహర్షి ఇలా చెప్పసాగాడు. ఓ పరీక్షిత్ మహారాజా, రాజసూయాగ విషయాన్ని
విన్న తరువాత లీల చూపించటానికై మానవ రూపంలో అవతరించినటువంటి భగవంతుడైన శ్రీకృష్ణుడు మరొక లీలను గురించి కూడా విను. ఆయన శోభమనే నగరం లాంటి విమానానికి ప్రభువైనటువంటి శాల్వుడిని సంహరించాడు. ఆ కథను కూడా విను. శాల్వుడు శిశుపాలుడికి మిత్రుడు. రుక్మిణీదేవి వివాహానికి అతడు వచ్చి యుద్ధంలో జరాసంధుడు, దంతభక్తుడు మొదలైన వారితో కలిసి యుద్ధం చేసి ఓడిపోయాడు. ఆ సమయంలో రాజులందరూ వింటూ ఉండగా శాల్వుడు ఇలా ప్రతిజ్ఞ చేశాడు, నా పౌరుషాన్ని చూడండి అని ప్రతిజ్ఞ చేశాడు. అక్కడే తప్పు చేసినటువంటి వాడు. తర్వాత శాల్వుడు ప్రతిరోజు ఒక గుప్పెడు బూడిదను మాత్రమే తిని సర్వశక్తిమంతుడు, ప్రాణులకు పాలకుడు అయినటువంటి శివుణ్ణి ఆరాధించాడు. ఉమాపతి అయినటువంటి శివదేవుడు తొందరగా సంతోషించే దేవుడు కదా. సంవత్సరం కాలం గడిచిన తరువాత ఆయన తనను శరణు వేడిన శాల్వుడిని వరం కోరుకోమన్నాడు. శివుడికి ఆశుతోషుడని పేరు. అంటే వెంటనే సంతోషించే దేవుడు అని. తక్షణమే అశుతోషుడు, తక్షణమే సంతోషిస్తాడు. అదే పదాన్ని ఇక్కడ వ్యాసుల వారు కూడా ప్రయోగించారు. అయినా కృష్ణద్వేషి అయినటువంటి శల్వుడి విషయంలో వరమిస్తే అది విఫలమవుతుందని ఆయన త్వరగా ప్రత్యక్షం కాలేదు. సంవత్సరం తర్వాత ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే ఆయనకు గల శరణాగత రక్షకుడు అనే పేరుకు దోషం వాటిల్లుతుంది, అందుకోసం ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎప్పుడూ అంతేనే, వరాలు ఇచ్చేటప్పుడు యోచన చెయ్యరు వీళ్ళు. కొన్ని వరాలు ఇచ్చేస్తారు, వాళ్లే ఇబ్బందులు పడుతూ ఉంటారు. బ్రహ్మదేవుడు పడినట్టుగా ఇక్కడ శివుడు కూడా పడ్డాడు అన్నట్టు. అట్లా 1 సంవత్సరమైనా రాలేదు శివుడు. చాలా యోచన చేశాడు, చాలా తర్జన భర్జన చేశాడు, చాలా యోచన చేశాడు. అప్పుడు శాల్వుడు శివుణ్ణి యథేచ్ఛంగా సంహరించేది దేవతల అసురులు, మానవులు, గంధర్వులు, నాగులు, రాక్షసులు భేదించలేనిది, భయం కలిగించేదైనటువంటి విమానాన్ని ప్రసాదించమని కోరుకున్నాడు. అది కైలాసవాసి అయినటువంటి శివుడు సరే అని శత్రునగరాలకు జయించేటువంటి మయుడిని విమానం నిర్మించమని ఆదేశించాడు. మయుడు శోభమనే లోహంతో కూడినటువంటి ఎగిరే పురాన్ని నిర్మించి శాల్వుడికి ఇచ్చాడు. పురమే ఇచ్చేశాడు. చీకటికి నిండినటువంటి, సమీపించటానికి సాధ్యం కానిది, స్వేచ్ఛగా సంచరించేది అయినటువంటి విమానం శాల్వుడికి లభించింది. అతడు పూర్వం కలిగిన శత్రుత్వాన్ని గుర్తు చేసుకుంటూ ద్వారకకు వెళ్ళాడు. పెద్ద సేనతో ద్వారకా నగరాన్ని ముట్టడించి నగరం చుట్టూ ఉండే అడవులను, నగరంలోని ఉద్యానవనాలను, గోపురాలను, నగర ద్వారాలను, భవనాలను, బురుజులు ఉంటాయి కదా, ఆ బురుజులను, గోడలకు, క్రీడా స్థానాలను అన్నిటినీ నాశనం చేయసాగాడు. ఆ గొప్ప విమానం నుండి ఆయుధాలు, రాళ్ళు, చెట్లు, పిడుగులు, పాములు వడగళ్ళ వాన కురిపించినట్లుగా కురిశాయి. భయంకరమైనటువంటి సుడిగాలి వీచి దిక్కులన్నీ దుమ్ముతో కప్పబడ్డాయి. త్రిపురాలు, భూగోళాన్ని కూడా పీడించినట్లుగా శోభ విమానం శ్రీకృష్ణుని ద్వారకా నగరాన్ని ఈ విధంగా పీడిస్తూ ఉండగా అక్కడ ఎవరికీ శాంతి లేకుండా పోయింది. ప్రతిజ్ఞ చేశాడు కదా, అందుకని ఇట్లా. ప్రద్యుమ్నుడు గొప్ప కీర్తి గల వీరుడు. తన ప్రజల బాధపడుతూ ఉండటాన్ని చూసి అతడు రథమెక్కి భయపడకండి అని ధైర్యం చెప్పాడు. అట్లా పీడిస్తున్నాడు సాత్యకి, చారుదేష్టుడు, సాంబుడు, అక్రూరుడు, అతడి సోదరులు హర్దికుడు, భానువిందుడు, గదుడు, శుకుడు, సారణుడు, గొప్ప ధనుర్ధారులు, రథానాయకులకు, నాయకులకు మొదలైనట్టు వారందరూ కూడా కవచం ధరించి బయటకు వచ్చారు. నారాయణ 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 హరే కృష్ణ.